హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ పొట్టి ఎస్ఎస్ వ్లాగ్స్. మళ్ళీ ఏషంగి పొలాలకైతే మళ్ళీ తుకాలు అన్నీ చేయడం జరుగుతుంది. మళ్ళీ పంట కోసం ఆల్రెడీ కోసినాం కాబట్టి మళ్ళీ వెంటనే పంట వేయాలి కాబట్టి ఏషంగి పొలాలకైతే మళ్ళీ తుకాలు పోయడానికి అయితే మళ్ళీ సాగు చేస్తున్నాం. చూడండి, నా బ్యాక్గ్రౌండ్లో తుకానికి దున్నుతుండు, చూడొచ్చు మీరు. తుకానికి దున్ని వేసి అయితే వెళ్ళిపోతాడు, మన ట్రాక్టర్ అయితే దున్నుతుంది. చూద్దాం మరి ఏ విధంగా అలుకుడు చేస్తారు, మళ్ళీ ఏ రకంగా మొలకొచ్చింది అనేది మొత్తం అయితే మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకేనా, చూద్దాం మరి ఏ విధంగా అయితే అలుకుడు చేస్తారో. అందరు మా ఫ్యామిలీ అయితే అందరు వచ్చారు, అక్కడ కూర్చున్నది చూడండి, అక్కడ మొలకిప్తురు అన్నట్టు, ట్రాలీలు వచ్చినాం అన్నట్టు. అంతా ఫ్యామిలీ వచ్చారు కాబట్టి ఈ ట్రాక్టర్ మీద రాలేకపోయాం, అందుకని ట్రాలీ తీసుకొచ్చినాం, ఫ్రీగా వచ్చినాం అన్నట్టు. మా ఫ్యామిలీ అందరు అక్కడ ఉన్నారు, అక్కడ మొలకిప్తురు అన్నట్టు. చూడండి, చూపిస్తాను మీకు మొత్తం అక్కడ ఏం చేస్తారు, ఎట్ట ఇప్పుతారు, ఎట్టెట్లా అలుకుడు చేయాలనేది మనకి మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఏంటి బుక్తారా, మొలక బియ్యం బుక్తారా? మరి ఏం చెప్పాను, కలుపు వేసినాక పది రోజుల వరకు ఇంత ఊరి అడుమాన్ వారు వచ్చి అదే ఈయన వేయించుకోరు, ఈయన వేయించుకోరు గిడ, ఇక్కడ పేన పెట్టుకోరు, ఏం చూరు తీసుకొచ్చుకోవాలి. చేసి అయితే తూకం అయితే పోయాల్సి ఉంటుంది. చూడండి ఎట్లా పోస్తామనేది మీకు క్లారిటీ కోసం అయితే వీడియో అయితే చేసిన అన్నట్టు. ఇట్లా అయితే మా సైడ్ అయితే ఇట్లా అయితే చేస్తారు, మీ సైడ్ ఎలా చేస్తారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొమ్మలకి అయితే వస్తున్నాను, అట్లా డిజైన్ చేసిన కట్టెని అయితే అక్కడైతే చెక్కాల్సి ఉంటుంది. చెక్తున్నాం అన్నట్టు, చూడండి ఏ విధంగా చెక్తున్నాం అనేది. నడిచిపోవద్దా మనుషులు, మంచి కొడతాయి. ఈ
ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మా వదినే, మా వదినే ఇంకో రెండు తుకాలు పోతే పోస్తున్నాం. ఒక తుకం కాడ అయితే అమ్మ చేసింది, ఇంకో తుకం కాడ వదినే వదినే చేస్తుంది అన్నట్టు. సున్నం పోసేసి బొట్లు పెట్టేసి పూలు పెట్టేసి ఆ డిజైన్ చేసిన కట్టెన అయితే అక్కడైతే పెట్టేస్తున్నాం అన్నట్టు. చూడండి మరి ఏ విధంగా చేస్తుంది అనేది. మీకు ఇవన్నీ చేసి ఫస్ట్ ఇవి చేసినాకనే తుకం అలకడం అనేది, మొలక అలకడం అనేది అయితే ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ ఈ ఒడ్డుకు అయితే ఇట్లా చేసేసి అయితే పెట్టుకోవాలి పూజ అన్నట్టు. మళ్ళీ మొదలు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి పూజలాగా చేసి అయితే తూకం అయితే అలకాలి. చూడండి మరి ఏ విధంగా చేస్తామనేది చూడండి. అక్కడ ఒక తుకం కాడ, అక్కడ ఇంకో రెండో తుకం కాడ అయితే ఇట్లనే డిజైన్ చేసి అయితే పెట్టేసినాం ముందే కట్టెలకు. పూలు అయితే పెట్టేసి ఇక్కడ తీసుకొచ్చి రెడీ అయితే చేసినాం. చూడండి మరి ఏ విధంగా అయితే పెట్టేస్తాం, ఎట్లా అయితే అలకూడ అనేది మీరు మొత్తం చూడండి. ఓకేనా? ఎక్కింద అంటారు మారేసింది కదా మా ఒకటి పెట్టు ఆడు ఆడు రేపు రేపు ముద్దది అది ఇత్తనం అవుతుంది. సరే ఇచ్చే ఈ నీరుకే చెక్కాలి, నీరుకి చెక్కావాలి పక్కన చెప్పు మొత్తది. బతుకమ్మ పెడుతుంది కుంకుమ ఫస్ట్ ఎట్లా ఆడిన తాడిన చేసి గంటే బతుకమ్మ పెట్టింది మీ అమ్మ నేనైతే మొదటిసారిగా అయితే అలకుడు చేయడానికి అయితే వెళ్తున్నాను. చూడండి కట్టెలు అయితే పెట్టేసారు, ఏడుదాకా అలకుడు అనేది అయితే మొత్తం అయితే కట్టెలు అయితే పెట్టేసారు. నేనైతే అక్కడికి వెళ్ళి అయితే చేస్తున్నాను, అలకుడు అయితే చేస్తున్నాను మొట్టమొదటిగా అయితే నేనైతే అలకుడు చేస్తున్నాను. చూడండి ఓకే ఇట్లా అయితే చేయాలనేది నానైతే చెప్తుండు, నేనైతే అలకుడు అయితే చేస్తున్నాను. చూద్దాం మరి ఏ విధంగా అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా మొలకెత్తింది అనేది అయితే మీకు వీడియోలో అయితే క్లారిటీ అయితే ఇస్తాను. ఓకేనా? చూడండి ఇప్పుడైతే మొలక అయితే అలుకుతున్నాను. ఇవి నీళ్ళు వేరుకునే ఎట్లా అబ్బా బాబాయి గిట్ట నడుచుండట అంతే అన్న నన్ను కట్టవా అట్లా